హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ముఖ్యమంత్రుల తర్వాత ఆ ఘనత జగన్ దే ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలకు సంబంధించి ఒక మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసింది మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రశాంతంగా జరగడం విశేషం గత మూడు దశాబ్దాలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా విధ్వంసం హింసాకాండ ఘర్షణలు కొట్లాటలు సర్వసామాన్యంగా సంభవిస్తూ ఉండేవి ఎన్నికలు ముగిసిన తరువాత కూడా వాటి సెగలు సందర్భానుసారంగా రగులుతుండేవి ఇప్పుడు దీనికి భిన్నంగా ఈసారి కొందరు తెలుగుదేశం నాయకులు కావాలని సృష్టించిన స్వల్ప సంఘటనలు మినహా ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగినట్లు చెప్పుకోవాలి అధికార యంత్రాంగం చాలా సంయమనంతో వ్యవహరించి ఎన్నికలు సజావుగా జరిపించడం అభినందించదగిన విషయం ఎన్నికల కమిషనర్ కొన్ని తుగ్లక్ పనులకు పాల్పడినా వెంటనే కోర్టు జోక్యం చేసుకుని వాటిని నివారించడం ఎన్నికల సంఘాన్ని అదుపులో పెట్టడం తప్పకుండా ప్రశంసించాల్సిన ఘట్టం అయితే ఇందులో చెప్పుకోదగిన విశేషం ఏముందలే అనుకోవచ్చు ఈ తరం వారికి తెలియని ఒక గొప్ప సాంప్రదాయం ఈ ఎన్నికల వేళ పాటించబడింది ఆ సాంప్రదాయాన్ని పాటించింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి జలగం వెంగళరావు ఎన్టీఆర్ లాంటి ముఖ్యమంత్రులు పాలిస్తున్న సమయంలో ఎమ్మెల్యే ఎంపీల ఉప ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు ప్రచారం చేసేవారు కారు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినా అది ఏదో మొక్కుబడి వ్యవహారంగా ముగిసేది ఎందుకంటే తాము రాష్ట్ర స్థాయి నాయకులమని చిన్న చిన్న ఎన్నికలను కూడా సీరియస్గా తీసుకుని వెళ్ళి ప్రచారం చేయడం తమ ప్రతిష్టకు భంగంగా భావించేవారు ఆనాటి నేతలు ముఖ్యంగా స్థానిక ఎన్నికలకు తమ స్థాయి వారు వెళితే అక్కడి శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లుతుందేమో అన్న అభిప్రాయంతో పాటు స్థానిక అధికారులు తమ విధులను వదిలి తమ చుట్టూ తిరుగుతారని తమకు మర్యాదలు చేయడంలో మునిగిపోతారని భయపడేవారు అందుకే ఎన్నికల ప్రచారానికి వెళ్లేవారు కారు అది ఒక మంచి సాంప్రదాయంగా చెప్పుకునేవారు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత అలాంటి సాంప్రదాయాలకు మర్యాదలకు స్వస్తి పలికారు పంచాయతీ వార్డు మెంబర్ ఎన్నికలైనా సరే చంద్రబాబు ఆగ మేఘాల మీద అక్కడికి ప్రచారానికి వెళ్లడం ప్రత్యర్థులను భయపెట్టడం డబ్బు పంపిణీని పర్యవేక్షించడం లాంటి అనైతిక సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు ఇక అప్పటి నుంచి అందరూ దానిని కొనసాగించారు ఇక ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు తన నలభై ఏళ్ల అనుభవాన్ని కూడా మరిచిపోయి పంచాయతీ మున్సిపల్ ఎన్నికలకు కూడా ప్రచారానికి వెళ్లి ప్రభుత్వాన్ని దూషిస్తూ జగన్మోహన్ రెడ్డిని బూతులు తిడుతూ అసభ్య పదజాలాన్ని ప్రయోగిస్తూ తమకు ఓట్లు వేయని ప్రజలను నిందిస్తూ వారికి సిగ్గు శరం రోషం అభిమానం లేవని రెచ్చగొడుతూ స్థానిక పోలీసులను తిట్టిపోస్తూ ప్రచారాన్ని పరమరోతగా దిగజార్చాడు కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ వారి కోసం ఎక్కడా ప్రచారం చేయలేదు ప్రభుత్వ కార్యకలాపాలకు విఘ్నం కలగకుండా ప్రచార భారం మొత్తాన్ని స్థానిక నాయకులకే వదిలివేశారు తన ప్రభుత్వం చేసే సంక్షేమ అభివృద్ధి కార్యకలాపాలనే ఆయుధాలుగా ఎన్నికల్లో ప్రయోగించి తాను మాత్రం కాలు కదపలేదు ప్రత్యర్థి పార్టీలను నోరెత్తి దూషించలేదు ఆయనకు అనుభవం లేకపోయినా బోలెడంత రాజనీతిజ్ఞత రాజకీయ పరిణతి ఉన్నాయని ఎన్నికల సాక్షిగా నిరూపించారు అలనాటి మహానాయకులు నెలకొల్పిన సాంప్రదాయాన్ని పాటించి అత్యుత్తమ రాజకీయ నాయకుడిగా తనను తాను ప్రజల దృష్టిలో ముద్ర వేయించుకున్నారు ఇది నిజంగా అభినందించదగిన విషయంగా చెప్పుకోవాలి ఏమీ లేని ఆకు చంద్రబాబులా ఎగిరెగిరి పడుతుందని నిరూపించారు మురికి నీరు పెద్దగా శబ్దం చేస్తూ పారుతుంది గంగానది మాత్రం నిశ్చలంగా ప్రవహిస్తుందని పెద్దలు చెప్పలేదా